రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకోండి. నెహెమియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. నెహెమియా ఒక గొప్ప పని, దేవుని పనిని గొప్ప పనిగా భావించి దేవుని పనిలో నిమగ్నులై గుమ్మములు నిలబెట్టించేశాడు. ప్రాకారములు ఇంకా సంపూర్ణంగా కట్టేటటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, నెహెమియా ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారములను నిలబెట్టాలని, గుమ్మములను నిలబెట్టాలని, యెరూషలేము ప్రాకారములను కట్టాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని 120 రోజులు ఉపవాసం ఉండి యెరూషలేము పట్టణానికి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుండి మరలా తిరిగి వెళ్ళలేదండి. కారణం ఏంటో తెలుసా? నా దేవుని పని బహు గొప్పది, ఇంకా దీనిని విడిచి నేను మరలా నా సుఖం కోసము, నా సౌఖ్యం కోసము, నా కుటుంబం కోసము, నా వారి కోసము నేను మరలా తిరిగి వెనక్కి వెళ్ళనే వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని యెరూషలేము పట్టణంలోనే ఉండిపోయాడండి. నేను అనుకుంటాను మరి బహుశా నెహెమియాకు మరి ఆ పట్టణ వాసులు ఎంతమంది షెల్టర్ కానీ ఎంతమంది అన్ని చూసుకున్నారో మనకు అంత స్పష్టంగా తెలియదు. కానీ కొంతమంది కొన్ని సహాయం చేసినట్టుగా ఉంది, కానీ ఫుల్ అకామిడేషన్ ఎవరు ఇచ్చినట్టుగా మనకి తెలియదు. కానీ ఎక్కడున్నాడో, ఎక్కడ పడుకున్నాడో ఏంటో తెలియదు. కానండి దేవుని పనిని పగలు రాత్రి చేస్తూ వచ్చాడండి. కారణం ఏంటంటే నా దేవుని పని బహు గొప్పది, నేను దేవుని పనిని ముగించుకొనే నేను మరలా నా ఉద్యోగం కానీ మరలా నా వారి దగ్గర నేను వెళ్తాను, లేకపోతే నేను దీన్ని విడిచిపెట్టనని సంపూర్ణమైన విశ్వాసంతో పట్టుదలతో దేవుని పనిని ప్రారంభించుకుంటూ వెళ్ళాడు. అయితే నెహెమియా ఏ విధము చేతనైనా సరే నెహెమియా నిరుత్సాహపరచాలని, మానసికంగా కృంగదీయాలని సన్బలుటు టోబీ అనేవారు ఒక విచిత్రమైన కుట్రను పన్నారు. తర్వాత ఎపిసోడ్లో ఆ కుట్ర ఏంటో మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. నెహెమియాని ఏ విధం చేతనైనా పని మధ్యలో పిలిపించాలనుకున్నారు. పిలిపించాలనుకుని ఏదో సమాచారం పంపించినప్పుడు నెహెమియా సమాచారం విని అవునా సరే వస్తాను అనలేదండి. నెహెమియా ఒకటి తెలియజేసాడు, నిర్మోమాటంగా చెప్పేశాడండి, నేను చేయు పని చాలా గొప్పది, దేవుని పని అన్ని పనుల కన్నా దేవుని పని గొప్పది, దాని మధ్యలో వదిలేసి మీరేదో వర్తమానం పంపించారని నేను ఎందుకు రావాలి, రాను, నా దేవుని పనిని నేను ముగించుకొని వస్తాను, అంతవరకు నేను రానే రానని నెహెమియా తేల్చి చెప్పేశారండి. ఈ రోజుల్లో ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఈ రోజుల్లో ఎంతమంది అండి దేవుని పని చేస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే చాలు వెంటనే ఆ దేవుని పని మధ్యలో వదిలేసేసి వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారు. ఈ వాక్యం విన్న వారిలో సహోదరుడా నీవు ఉన్నావు, సహోదరుడా నీవు ఉన్నావు. దేవుని పనిలో నువ్వు నిమగ్నం అయినప్పుడు అది మందిర పని అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, మీటింగ్లో సహాయపడవచ్చు, సేవకుడికి సహకారిగా నువ్వు మీటింగ్స్లలో దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేస్తుండొచ్చు. ఇలా దేవుని పనిలో నిమగ్నం అయినప్పుడు అర్జెంటు కాకుండా ఏదో నీ యొక్క అవసరత కావాలని కొంతమంది ఫోన్ చేసినప్పుడు డబ్బులు నీకు ఇస్తాము, లేకపోతే ఈ పని నీకు వచ్చింది అని ఇలాంటి వాటి అన్నీ నీకు తెలియజేసినప్పుడు ఎన్నిసార్లు పరిచయను వదిలేసి వెళ్ళిపోయావు సహోదరుడే సహోదరి? మనలో చాలామంది ఉన్నారండి దేవుని పని అంటే ఏంటో విలువ ఉండదు, అవసరం మనకి ఏ పని లేదు కాబట్టి దేవుని పని చేద్దాం, మందిరంలో పరిచర్య చేద్దాం, మందిరంలో అన్ని చూసుకుందాం, సేవకుడి సహకారంగా ఉంటాం, ఏదైనా చిన్న పని బయట దొరికిన వెంటనే ఇది మధ్యలో వదిలేసి వెళ్ళిపోదాం అనేవారు ఎంతమంది ఈ విధంగా ఉన్నారండి. నేటి సమాజంలో అనేక సంఘాల్లో ఇలాంటి వారు ఉన్నారు. కానీ నెహెమియా మనకు అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను చేయు పని గొప్పది, దాని మధ్యలో నేను ఎలా విడిచిపెట్టేస్తాను, నో నేను విడిచిపెట్టరాను అని తెలియజేశాడండి. కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, మధ్యలో సేవను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరో తెలుసండి అతను? అతని పేరేంటో తెలుసా? మార్కు. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకోనండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మిషనరీ జర్నీకి బర్నబా అలాగే పౌలు ఈ యొక్క మార్కును తీసుకెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అనంటే మార్కు తల్లి మరియా అండి, మరియా తన ఇంటినే దేవాలయానికి వాడుకోనండి అని తెలియజేసింది. కాబట్టి ఆ మార్కు తల్లి అయిన మరియా ఇంటి పైన మేడగదిలోనే ఇదిగో అపోస్తులులు దేవుని యొక్క సేవకులు కలుసుకొని
అక్కడ ఎడతెగక ప్రార్థన చేసేవారు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంగమంతా ప్రార్థన చేసేది చూసారండి, అది మార్కు తల్లైన మరియ ఇంటిలోనండి ప్రార్థన చేసే అద్భుతమైన ఆత్మీయురాలకు పుట్టిన కుమారుడు మార్కు. ఈ లోకంలో చాలామంది ఆత్మీయ తల్లులు ఉంటారండి. ఎంత ఆత్మీయత అంటే వారికి కుమారుడు, ఒక కుమారుడు ఉన్నా ఇద్దరు కుమారుడు ఉన్నా వారు ఒకటే కోరుతారు, అయ్యా నీవు ఈ కుమారుడిని నాకు బహుమానంగా ఇచ్చావు, జీవితాంతం ఈ కుమారుడు నీ సేవ చేయడానికి వాడుకో ప్రభు అని కొంతమంది ఆత్మీయ తల్లులు అద్భుతమైన ప్రార్థన చేస్తారు. వారికి ఉన్న ఆశ, వారికి ఉన్న ఆక్రందన ఏదైనా ఉన్నదంటే నా కుమారుడు దేవుని సేవకు వాడబడాలి. ఈరోజు ఈ దిన సేవకుడు టీవీలో వాక్యాన్ని అందిస్తున్నారు అంటే దేవుని యొక్క మహాకృప. రెండవదిగా నా తండ్రి నా కోసం చేసిన ప్రార్థన ఏదైనా ఉన్నది అని అంటే ఇదిగో ఇదే, నా కుమారుణ్ణి ప్రభువా నీ సేవ కొరకు వాడుకో, నా కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠిస్తున్నాను, నా కుమారుణ్ణి నీ సేవ కొరకు వాడుకో ప్రభువా అని నా తండ్రి గారు నా చిన్ననాటి తనము నుండి నా కోసం ప్రార్థన చేయడమే కాకుండా నన్ను అనేక మీటింగ్స్కి నా తండ్రి గారు నన్ను తీసుకెళ్ళేవారు. అలాగా దేవుని యొక్క సమక్షంలో ఇదిగో మీరు చూస్తున్న ఈ దీన సేవకుడు పెరిగాడు. కాబట్టే ఈరోజు అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి, అనేక సంఘాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి, టీవీ కార్యక్రమాల్లో ఈ విధంగా వాక్యాన్ని అందించడానికి, సోషల్ మీడియాలో వాక్యాన్ని అందించడానికి, అలాగే గుడ్ పోస్ట్ అనేటటువంటి ఒక మంచి అద్భుతమైన ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక శ్రేష్టమైన సందేశంతో వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఇలాగ సోషల్ మీడియాలో విస్తృతంగా వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నా యొక్క గొప్పతనం కాదు, నా దేవుని యొక్క మహాకృప. రెండవదిగా నా తండ్రి ప్రార్థన. ప్రతి తల్లి తండ్రి వారు కుమారుల కోసం చేసే ప్రార్థన ఎప్పటికైనా ఆశీర్వాదకరంగా మారుతుంది. తల్లి అయిన మరియా తన కుమారుడు కోసం ప్రార్థన చేసింది, రైట్. కుమారుడు మార్కు అపోస్తలుడైన పౌలు బర్నబా వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డాడు కదండి, ఇప్పుడు తర్వాత స్టెప్ చూద్దాం. మరి ఏమైందో తెలియదండి, మార్కు మొదటి మిషనరీ జర్నీలో అపోస్తలుడైన పౌలు బర్నబాతో వెళ్ళవలసిన మార్కు మధ్యలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగిందో, ఏం అయ్యుండొచ్చో పరిశుద్ధ గ్రంథంలో అంత వివరముగా లేకపోయినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ మార్కు నిర్దాక్షిణంగా సేవను వదిలిపెట్టేసి మార్కు యెరూషలేమునకు వెళ్ళిపోయాడు. అది ఎంతో కొంత పౌలుకు చాలా బాధ అనిపించింది. తల్లి ఇంత ఆత్మీయురాలు, కానీ ఎందుకు కుమారుడు సేవను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు? ఏంటి, భయం లేదా, భక్తి లేదా, భారం లేదా? ఇంత కష్టపడి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న మేము, మాకు ఎంతో చెదోడు వాదుడుగా ఉంటాడని మార్కును మా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తే మధ్యలోనే మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడేంటండి? అపోస్తలుడైన పౌలు చాలా బాధపడ్డాడండి, చాలా బాధపడ్డాడు. ఏమాత్రం బాధ్యత లేకుండా మార్కు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, పరిచారకులు, సేవకులు దయచేసి గమనించండి, ఒక్కసారి సేవా జీవితమును లోనికి మనం అడుగుపెట్టినప్పుడు, అడుగుపెట్టిన తర్వాత దేవుడు తన యొక్క విలువైన పనిని, ఉన్నతమైన పనిని, సేవా జీవితమును మన చేతులు పెట్టినప్పుడు ఎప్పుడు ఎన్నడూ కూడా మధ్యలో విడిచిపెట్టి మనం వెళ్ళనే వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే ఇదిగో మార్కులాగా మనం మిగిలిపోతాం. తర్వాత మార్కు చాలా చాలా బాధపడ్డాడు. అంత మాత్రమే కాకుండా పౌలు బాధపడ్డాడు, బర్నబా కూడా బాధపడ్డాడు, రైట్. ఇప్పుడు మార్కు తర్వాత ఏమైందో ఏమో, అయ్యో అనవసరంగా పౌలు గారిని, బర్నబా గారిని విడిచిపెట్టేసి నేను వచ్చేసానే, మరి అక్కడ కష్టంగా ఉంటుందని బహుశా నేను వచ్చేసి ఉండొచ్చు, యెరూషలేములోకి వచ్చేసాను, ఇప్పుడు మరలా వారితో నేను సేవలో పాలు పంచుకోవాలని మార్కు రియలైజ్ అయ్యి ఎంతో కొంత వారితో సేవలో పాలు పంచుకోవడానికి వచ్చాడండి. అపోస్తుల కార్యములు చూడండి 15:37. రెండవ మిషనరీ జర్నీలో మార్కు మరల రియలైజ్ అయ్యి పౌలును దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదండి, బర్నబా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. బర్నబా గారు దయచేసి నన్ను క్షమించండి, మీ మొదటి మిషనరీ జర్నీలో నేను కూడా మీతో వచ్చాను, కానీ అక్కడ పరిస్థితులను బట్టో మరి కొన్ని కారణాలు బట్టి నేను మధ్యలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాను, దయచేసి నన్ను క్షమించండి. ఇదిగో సెకండ్ మిషనరీ జర్నీకి మీరు వెళ్తున్నారు కదా, మీతో పాటు నేను మరలా వస్తాను అని మార్కు బర్నబాకు తెలియజేశాడు. దయచేసి గమనించండి, ఆ రోజులలో సేవకులు మిషనరీగా ఉంటున్న పౌలు బర్నబా కానీ ఆ రోజులలో అంత్యొక్క అనే సంఘం నుండి వెళ్ళేవారు. సువార్తనంతా ప్రకటించుకుంటూ మరల తిరిగి అంత్యొక్క సంఘానికి వచ్చేవారు, మరల వెళ్ళేవారు, మరల వచ్చేవారు. అనగా వారు సువార్త
యాత్ర చేసిన తర్వాత తిరిగి మరలా అంత్యొక్క సంఘానికి వచ్చేవారు. కారణం ఏంటో తెలుసా? అంత్యొక్క సంఘము ఇదిగో ఈ సేవకుల్ని సువార్త కొరకు ప్రోత్సహించి పంపించేది. ఈ రోజులలో మరి ఎన్ని సంఘాలు తమ సేవకుల్ని ప్రోత్సహిస్తూ సేవ చేయండి, అద్భుతంగా విస్తృతంగా వాక్యాన్ని ప్రకటించండి అనేటటువంటి సంఘ విశ్వాసులు ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు. ప్రతి విశ్వాసి సేవను ప్రోత్సహిస్తే, సేవకుడికి ప్రోత్సహిస్తే, వాక్యాన్ని విస్తృతంగా మీరు ప్రకటించండి, భయపడకండి, మీ వెనకాల మేము ఉన్నాము అనేటటువంటి ధైర్యాన్ని ఇస్తే ఇంకా సేవకుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించగలుగుతాడు. ఆల్రైట్, ఇక్కడ బర్నబా పౌలు సెకండ్ మిషనరీ జర్నీ ప్రయాణం చేస్తున్నప్పుడు బర్నబా మార్కును వెంట పెట్టుకొని మనం వెళ్దామని తెలియజేశారు. అప్పుడు పౌలు ఏమాత్రం ఇష్టపడలేదు. ఏం మాట్లాడుతున్నావు? మనం సువార్త యాత్ర చేసినప్పుడు విస్తృతంగా వాక్యాన్ని ప్రకటించడానికి మనం మొదటి మిషనరీ జర్నీలో వెళ్తున్నప్పుడు ఈ మార్కు కథ మధ్యలో మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేసి, సేవను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మరలా ఆ మార్కును మనం తీసుకెళ్తామంటావేంటి, నాకు అసలు ఏమాత్రం నచ్చదు అని అపోస్తలుడైన పౌలు తెలియజేసినప్పుడు బర్నబా లేదు లేదు మార్కును వెంట పెట్టుకొని వెళ్దామని పట్టుబట్టాడు. కారణం ఏంటంటే ఎంతో కొంత బర్నబా మార్కు వీరిద్దరు కూడా బంధువులండి. దయచేసి గమనించండి, సేవా జీవితంలో బంధు ప్రీతి చూపించకూడదు. ఒకవేళ చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చాలా 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 కష్టాలు, చాలా చాలా మనస్పర్ధలు సేవ జీవితంలో వస్తాయి. బర్నబా బంధు ప్రీతిని చూపించాడు. పౌలు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా? పౌలు ముక్కుసూటిగలినవాడు, కాంప్రమైజ్ అయ్యేవాడు, ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధపడేవాడు, దేవుణ్ణి వదులుకోవడానికి సిద్ధపడేవాడు. కానీ కాదు, దేవుని యొక్క దర్శనము పట్టుకొని పౌలు సువార్తను ప్రకటించుకుంటూనే వెళ్తూ ఉండేవాడు. ఏమాత్రం పౌలు ఒప్పుకునే ఒప్పుకోలేదు. తర్వాత బర్నబా మార్కును వెంట పెట్టుకొని కుప్రకు వెళ్ళాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు శీలను ఏర్పాటు చేసుకొని సువార్త సేవలు చేస్తూ సంఘాలను స్థిరపరుస్తూ వెళ్ళాడు. చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా మార్కు మరలా రావడం కారణాన్ని బట్టి పౌలుకు బర్నబాకు తీవ్రమైన వాదం, ఎంతో కొంత గొడవ జరిగింది, మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తర్వాత ఇద్దరు వేరైపోయారు. బర్నబా మార్కు ఎంత సేవ చేశారో పరిశుద్ధ గ్రంథంలో కానీ చరిత్రలో కానీ మనకు కనబడలేదు. పౌలు శీల ఎంత సేవ చేశారో పరిశుద్ధ గ్రంథంలో అలాగే చరిత్రలో మనకు కనబడింది. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని పనిని మధ్యలో విడిచిపెట్టకండి. ఒకవేళ విడిచిపెట్టి మరలా ఏదో సాధిద్దామని వస్తే చాలా 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 మీరు అనేక మందికి మనస్పర్ధాలుగా తెచ్చేవారుగా ఉంటారు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో మీరు పడిపోతారు. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ కూడా సేవను, పరిచర్యను, దేవుని పనిని మధ్యలో విడిచిపెట్టకూడదు. అన్నాడు నెహెమ్యా, విడిచిపెట్టలేదండి. నేను చేయు పని బహు గొప్పది, ఎలా విడిచిపెట్టి వస్తానని దేవుని పనిలో నిమ్మగ్నమైపోయి ఎలాగా అద్భుతంగా 52 రోజుల్లో ప్రాకారములను నిలబెట్టాడో, కట్టాడో రానున్న ఎపిసోడ్స్లో మీకు తెలియజేస్తాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. క్రమంగా రక్షించే వాక్యమైన టీవీ కార్యక్రమాన్ని చూడండి, ఆశీర్వదించబడండి. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించే మహాభాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో నీ పని బహు గొప్పదని గ్రహించి మధ్యలో విడిచిపెట్టకుండా నమ్మకం కలిగి నాయన పనులు చేసేటటువంటి కృపను దయచేయండి. అయ్యా, ఈ కార్యక్రమాలు ఆపకుండా, మధ్యలో విడిచిపెట్టకుండా క్రమంగా వెళ్తున్నాయంటే మొదటిగా మీ మహాకృప నాయన కొంతమంది కుటుంబాలు ప్రభు దీన సేవకుని ప్రేమించి వారు కలిగి ఉన్న దాంతో సహాయం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలా ఎవరైతే సహాయం చేస్తున్నారు వారిని, వారి కుటుంబాన్ని బహుగా బహుగా దీవించమని ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని బహుగా ఆశీర్వదించి మీ నామాన్ని గణపరచుకొని ఇంకా ఎవరైనా సహాయపడాల్సినటువంటి మంచి మనసు వారికి ఉంటే మీరే వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇంకా శ్రేష్టమైన సందేశాలతో మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామములి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రక్షించే వాక్యమైన టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న వీక్షకులు మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీరు సహాయపడినట్లయితే, సహాయపడేటటువంటి మంచి మనసు మీకు ఉన్నట్లయితే సహాయపడండి. స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్స్కి ఫోన్ చేయండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత మా అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తాను, చూడండి. మీకు ఎప్పుడైనా సహాయపడాల్సినటువంటి మంచి మనసు మీకు ఉంటేనే అప్పుడు సహాయపడండి. తద్వారా మీరు పంపించే ప్రతి రూపాయి కేవలం టీవీ పరిచర్య కొరకు వాడుతున్నాము అనేటటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. తద్వారా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మరలా రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడై ఉండాలని మనసారా ఒక సేవకుడిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.